హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సాటర్డే మార్కెట్ పెబ్బేర్ సంతకు సంబంధించి, అయితే నేను ఎద్దుల సంతకు సంబంధించి వీడియో చేయబోతున్నాను. ఫ్రెండ్స్ ఎవరైనా మీరు కనుక నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ దగ్గరికి రావాలంటే మాత్రం పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి పైన ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని కూడా నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలోకి అయితే కాకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో లేకపోదు దీని కూడా పెడితే తెల్ల పెడతాం. ఏం చెప్తున్నావు రేటు వీటికి? ఒక లక్ష ముప్పై వేలు చక్కగా నచ్చింది ఫ్రెండ్స్. వచ్చేసి 130,000 చెప్తున్నారు రెండింటికి, జత వచ్చేసి 130,000. ఎన్ని పాలు వేసినాయి? ఇది 2 పాలతో ఉంది. మరి ఇది వచ్చేసి పాల పళ్ళ ఇవి అదే పాల పళ్ళ అన్నట్టు. నెంబర్ చెప్తా? ఫోన్ నెంబర్ చెప్పు. 9701013134. ఏం పేరు ఆయన పేరు? కృష్ణ. ఏ ఊరు? మేలచ్చేరు. మల్లకల్ మండలం గద్వాల, జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం జమ్మిచేడు పక్కలో మేలచ్చేరుకు చెందిన వ్యక్తి. 130,000. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా ఇక్కడ సేల్ కాకపోతే మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఇతన్ని. ఒకటివి 82,000 చెప్తున్నాం ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి 82,000 చెప్తున్నారు. 82,000 రెండు వచ్చేసి. ఎంత చెప్తున్నావు ఎద్దులకు? ఏం రేటు చెప్తున్నావు? 58,000 ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి 58,000 చెప్తున్నారు జత. సైజ్ చిన్నవి కదా ఇవి, వచ్చేసి చిన్నగా ఉన్నా 58,000 చెప్తున్నారు జత. ఎవరివి? ఏం చెప్తున్నావు? ఏ రేటు ఇవి? ఏం రేటు ఇవి రెండింటికి? 60,000 ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి చిట్టెద్దులు అంటారు వీటిని, 60,000 చెప్తున్నారు. చాలా స్మాల్ సైజ్ ఇవి. పుంగనూరు ఎద్దుల కంటే కొద్దిగా పెద్ద ఉంటాయి, పుంగనూరు బ్రీడ్ కంటే. ఇవి గడెం పోతాయి, ఇవి బండిలు అవుతా బాగానే పోతా, అన్నీ పోతాయంట. మరి 60,000 చెప్తున్నారు ఈ రెండింటికి. ఎవరు నిది? జడదొడ్డి. ఎక్కడ? ఐజా పక్కలో జడదొడ్డి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. మరి ఎవరి? నీవే? ఏం చెప్తున్నావు రేటు వీటికి? ఛానల్ పేరు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్. ఫార్మ్స్ అగ్రికల్చర్ మీదేనా? కామెంట్ పెట్టి చూస్తే. ఏం పేరు నీ పేరు? ఎంత చెప్తావు రేటు ఇది? ఫ్రెండ్స్ వచ్చేసి 80,000 చెప్తున్నాడు. ఏ ఊరు మీది? కొల్లంపల్లి. ఏది? నారాయణపేట. నారాయణపేట కొల్లంపల్లి. వీళ్ళంతా నారాయణపేట జిల్లాకు చెందిన వాళ్ళు. వీళ్ళంతా కొల్లంపల్లి. కొల్లంపల్లి ఆంధ్ర విలేజ్. గూడూరు. ఎక్కడ? రాయలసీమ. గూడూరు. రాయలసీమ కర్నూలు డిస్ట్రిక్ట్ గూడూరు మండలం. వీళ్ళది 65 అడుగుతున్నాం. 65 వీళ్ళు మన రైతు కొల్లంపల్లి రైతు ఆయన దగ్గర 65,000 కడుగుతున్నారు. బేరం అనేది జరుగుతుంది. మరి వీళ్ళు మరి బేరం అయితే నడుస్తుంది. ఎవరివి? ఎంత చెప్తున్నావు ఇవి? ఏం రేటు చెప్తున్నావు? 95,000 చెప్తున్నాం ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి 95,000 95,000 చెప్తున్నారు. చెప్పు
ఏ ఊరు ఇది? ఏది పెద్ద దానివాడ? నారాయణపేట దానివాడ? చిన్న దానివాడనా పెద్ద దానివాడ? పెద్ద దానివాడ. 90,000 ఎంత చెప్పే? 90,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇవి ఎవరు ఆవు? ఇది ఆవు ఏం రేట్? ఇది 23. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 23,000 చెప్తున్నారు. 23,000. ఇంకా కట్టలేదంట, చూడితో అయితే లేదు ప్రజెంట్ అయితే. ఏం రేట్ చెప్తున్నాయి వీటికి? ఎద్దులు ఏం రేట్ చెప్తున్నావు? 70,000. ఫ్రెండ్స్ ఈ రెండు వచ్చేసి 70,000 రూపాయలు చెప్తున్నారు. 70,000 రూపీస్. ఏం చెప్తున్నావు ఆవులకు వీటికి? 48,000 ఆడుతున్నారు. 54, 53 అయితే ఇస్తామని. 54, 53 ఇచ్చేస్తాం. ఫ్రెండ్స్ వచ్చేసి 53,000 చెప్తున్నారు రెండు ఆవులకు. గడెం పోతాయి ఇవి? రెండు గడెం పోయిటదా? రెండు గడెం పోయి. పట్టినా ఏమన్నా? పట్టినా? ఇది 4 నెలల. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 4 నెలల చూడితో ఉందంట. ఇది అది దూడ ఉందిలే, దూడ ఉందంట పక్కలో ఉన్న దానికి. చెప్పి 80,000 చెప్తున్నా వీటికి. ఫ్రెండ్స్ వచ్చేసి 78,000 చెప్తున్నారు. 78,000. ఏం పేరు? మణ్యప్రెడ్డి. ఫోన్ నెంబర్ చెప్తావా మణ్యప్రెడ్డి? చెప్పు నెంబర్ చెప్పు. 77. రెండు 1, 6. 3, 3. 7, 3. 1, 0. మణ్యప్రెడ్డికి చెందిన ఎత్తులు ఇవి. మరి ఇక్కడ సంతలో పోకుంటే అతన్ని మరి కాంటాక్ట్ చేయొచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్ చూడండి మరి. ఏం చెప్తున్నావు రేట్ వీటికి? 82,000 చెప్తున్నావు. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి 82,000 చెప్తున్నారు. జత వచ్చేసి 82,000. 82,000. ఎంత మంచిది? 82,000. చెప్పు నెంబర్ చెప్తావా? ఇది చెప్తాను. చెప్పు. 9, 9. 6, 6. 5, 5. 2, 2. 9, 9. 5 కొడితే 9, 9. 6, 6. 5, 5. 2, 2. 8, 8. 9, 9. 5, 5. 3, 3. 0, 0. 6, 6. 15. పేరేం పేరు అంటే? రామరెడ్డి. రామరెడ్డికి చెందిన ఎద్దులు ఇది. భూత్పూర్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ రామరెడ్డి. మరి ఎవరన్నా మరి ఇక్కడ సేల్ కాబట్టి ఇతన్ని మరి కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ ముడిపోకుంటే అది కూడా
మరి అతనుతో మీరు బేరం డైరెక్ట్ బేరం కూడా ఆడుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, మరి ఎద్దులకు సంతకు సంబంధించి వీడియో అనేది చూశారు కదా మీరు, ఎలా ఉందో ఈ వీడియో అనేది నాకు మీరు కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.